సుదీర్ఘ నిరక్షణకు తెరదించుతూ 17 ఏళ్ల తర్వాత T20 ప్రపంచ కప్ గెలిచిన భారత జట్టుపై కాసుల వర్షం కురిసింది. ఈ చారిత్రక విజయానికి బహుమతిగా బీసీసీఐ ఏకంగా 125 కోట్ల రూపాయల నజరాను ప్రకటించింది. ముంబై వాంకేడ్ స్టేడియంలో టీమిండియాను సత్కరించి చెక్ ను అందజేసింది. అయితే ఈ భారీ మొత్తంలో ఒక్కో ఆటగాడికి ఎంత వచ్చిందోనని అభిమానుల్లో ఆసక్తి నెలకొంది. 125 కోట్ల రూపాయల నజరానాలో ఒక్కో ఆటగాడికి భారీ మొత్తమే దక్కింది. 15 మంది ప్లేయర్స్తో పాటు కోచ్ రాహుల్ ద్రవిడ్ కి ఒక్కొక్కరికి 5 కోట్లు లభించనుంది. అటు ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్ కూడా ఆడని క్రికెటర్లు కూడా పెద్ద మొత్తమే అందుకున్నారు. రిజర్వ్ ప్లేయర్లకు ఒక్కొక్కరికి 1 కోటి రూపాయల చొప్పున బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, బౌలింగ్ కోచ్ పారస్ మాంబ్రే, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్లకు 2.5 కోట్ల మేర రివార్డు దక్కనుంది. మిగిలిన వాళ్ళలో ఫిజియోథెరపిస్టులు, కండిషనింగ్ కోచ్ ఒక్కొక్కరికి 2 కోట్ల మేర బీసీసీఐ నజరానా ఇవ్వనుంది. అలాగే వీడియో అనలిస్టులు, మీడియా ఆఫీసర్లు, టీమిండియా లాజిస్టిక్ మేనేజర్ ఈ సహా ఈ మెగా టోర్నీలో భాగమైన ఇతర సిబ్బందికి కూడా బీసీసీఐ నజరానా అందజేయనుంది. ఇదిలా ఉంటే సెలక్షన్ కమిటీలో చీఫ్ సెలెక్టర్లతో సహా ఒక్కొక్కరికి 1 కోటి రూపాయల బహుమతిగా అందించనున్నట్లు తెలుస్తోంది. భారత క్రికెటర్లకు ఈ భారీ నజరానా కాకుండా ట్రోఫీ గెలుచుకునేందుకు ఐసీసీ ఇచ్చిన ప్రైజ్ మనీ మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 11 కోట్లలో కూడా షేర్ లభిస్తోంది.